స్టార్ట్ అయిపోయింది, కలరింగ్ లేదు. సీషోర్లో సోలో లైఫ్ చాలా బోరింగ్ రా. నేను సోలో కాదురా, ఇది ఎప్పటి నుంచి రోయ్? ఎవర్రా పాప? అది పాప కాదురా, బంగారు చేప. చెప్పలేదేంట్రా? చెప్పడం ఏంటే, చూపిస్తానుండు. సౌండారా? సౌండ్ ఏంట్రా? డిటిఎస్. మీరు అలా ఫ్రెషా కాదే, ఫ్రెషర్ అని అడగాలి. నాకు తెలుసురా, మీకు తెలుసో లేదో అని పెట్టు. ఏంటి ఫ్రెషరా? అవును సార్. సీనియర్స్ కనిపిస్తే విష్ చేయడం తెలీదా? గుడ్ మార్నింగ్ సార్. మరి వీళ్ళద్దరండి ఫ్రూట్స్ విష్ చేయవా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. సీనియర్స్ ఎక్కడ కనపడినా ఎలాగ విష్ చేయాలి. ఓకే సార్. వెళ్ళే. ఇప్పుడే వచ్చావు, అప్పుడే పడేసావా? అదేం లేదు రా బాబు, మాకు తెలుసురా, నువ్వు కూన్ రాగాలు ఒగ్గేసి పేమ రాగాలు తీస్తున్నప్పుడు అర్థమైంది. ఎప్పుడు రా? గిటార్. ఏమి చూస్తున్నాడా? చూడట్లేదే. ఇప్పుడు చూస్తున్నాడా? చూడట్లేదే బాబు. ఇప్పుడు చూస్తున్నాడేమో, చూడవే. అబ్బా, వాడు చూడట్లేదే. ఆర్ట్ సినిమా హీరోయిన్ లాగా ఇక్కడి నుంచి లైన్ వేస్తే వాడికెల్లా తెలుస్తుందే. పద, పరిచయం చేసుకుందాం. హే, పద పద. హాయ్ జీనియస్. నిన్న ఇంజనీరింగ్ డెఫినేషన్ ఎరగదీశారు బాస్. థ్యాంక్స్. మై నేమ్ ఇస్ బేగం, మై ఫ్రెండ్ కల్పన. అభి. హాయ్, నైస్ టు మీట్ యూ. హే, గ్లాడ్ టు మీట్ యూ గర్ల్స్. ఐ గాట్ సమ్ వర్క్. బాయ్. వీడేంటే మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ లాగా తెలివి యాక్ట్ చేస్తున్నాడు. అసలు మనం ఆ రోజు కలిసింది వీడేనా? నాకు అదే డౌటే. డ్రైవర్ భయ్యా, బండి తిండర్రే ఎంతసేపు రా. ఇంకా 10-11 ప్యాసింజర్లు రాలేదండి. చూసావు భయ్యా, 10-11 ప్యాసింజర్లు అంట. అలా ఉంది ఈ ప్రేమ అనేది ఎలా మొదలవుతుందో ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు. ఫిగర్లన్నీ మన పక్కనే పడ్డా అన్నమాట. భయ, ఇందాకేదో కిటికీ అన్నావు, కొనుక్కు అన్నావు, సరిగ్గా వినపడలేదు. ఇదిగో కిటికీ, ఇదిగో కొనుక్కు, హ్యాపీగా హక్ చేసుకొని పడుకోదా. లేదు భయ్యా, ఇక్కడే బాగుంది భయ్యా. ఏదో మొమ్మట ఎక్కువ కానీ తావచ్చే, నూటి పడుకో, నేను అటు కూర్చుంటా. వద్దులే భయ్యా. రా భయ్యా. అదేంటండి మీ కథలు, మీరే చదువుతున్నారు?
అంటే చందమామ మీరే కదా? ఓహో, అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు వెదవేషాలు వేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. హలో, అందమైన అమ్మాయిలు అంటున్నారు, ఈ బస్ లో నాకు ఒక్కరు తప్ప ఇంకెవరు కనిపించట్లేదు. మీకెవరైనా కనిపిస్తున్నారా? ఎదురుగా నువ్వు ఉన్నావు కదా. ఏసింది, ఏమైంది? ఆకలిగా ఉంది, ఏం తినలేదు కదా. తినలేదా? అదేంటండి తినకపోవడం ఏంటి? అంటే లేట్ అయిపోతుందని చెప్పి ఏం తినలేదండి. అవునా? ఉండండి, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అయ్యో వద్దండి, ఒక్క పూట తినకపోతే ఏం కాదు. ఇంత అందమైన అమ్మాయిలు తినకపోతే మా లాంటి వాళ్ళకి నిద్రలో పడుతుందండి. బిస్కెట్ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్. రే, రాంగ్ టైమింగ్ రా. అయినా నైట్ టైంలో తినకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా మీకు? బుగ్గలు తగ్గిపోయి కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వచ్చేస్తాయి, బ్లడ్ తగ్గిపోయి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది, లివర్ ప్రాబ్లం వచ్చి బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుంది, కలర్ తగ్గి క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండోయ్. చెప్పండి ఏం తిమ్మంటారు? ఇడ్లీ, పూరి, వడ, ఉప్మా, దోశ, మసాల దోశ, చపాతి, పరోటా, ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్, మంచూరియా, నూడిల్స్, ఎనీథింగ్ చెప్పండి. ఇంతకు ముందు ఉడిపి హోటల్లో పనిచేసావా నువ్వు? ఇది చాలా ఎక్కువ చేస్తుంది, ముందు దీన్ని కట్ చేయాలి. మీ లిప్స్ చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ అండి. అవి మూసుకొని ఉంటే ఇంకా బాగుంటాయి. చెప్పండి ఏం తెమ్మంటారు? కర్డ్ రైస్ చాలండి. కర్డ్ రైస్ తో పాటు ఐస్ క్రీమ్ కూడా తీసుకొస్తాను, రెండు కలిపి తింటే అదిరిపోతే ఓకేనా? చిల్. భయ్యా కర్డ్ రైస్ ఇవ్వు. 500 చేంజ్ లేదు, పక్కన అడగండి. చూడు భయ్యా ఉంటది. లేదు భయ్యా, పక్కన ట్రై చేయండి. వన్ సెకండ్ భయ్యా, వన్ సెకండ్. 500 చిల్లరుందా భయ్యా? లేదండి. చూడు భయ్యా. లేదంటే రెండటండి. చూడొచ్చు కదా భయ్యా. ఆయ్ బస్సడు. రే, ఇంకోసారి హార్న్ కొట్టవా చంపేస్తా రే. భయ్యా చూడు భయ్యా. అయ్యి బాబు నిజంగానే లేవండి. సర్లే గాని చూసావా చెప్పగానే హార్న్ ఎలా అయిపోయిందో? అక్కడ బస్ వెళ్ళిపోతుంది చూడండి. ప్లీజ్ బస్ ఆపండి డ్రైవర్, ప్లీజ్ బస్ ఆపండి. ఖచ్చితంగా వీడేనే, నో డౌట్. ఆ విషయం వాడితోనే చెప్పిస్తాను. ఎలా? వెయిట్ అండ్ సీ. హాయ్ అభి. హే, హాయ్. ఏంటి, వినపడట్లేదా, వినిపించుకోవట్లేదా? అదేం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. అసలు ఎప్పుడో చూడనట్టు బిహేవ్ చేస్తున్నావు. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదా? లేదు. ఓకే, ఇది చూస్తే గుర్తుకొస్తుందేమో. టటడా. హే, ఇట్స్ మై డైరీ. ఆ రోజు బస్లో మీ బ్యాగ్ నా దగ్గరే ఉంది. హే, ఐ వాంట్ మై బ్యాగ్. ఇంటికి రండి. అది పర్లేదు, రండి. మా మమ్మీ కాఫీ చాలా బాగా చేస్తుంది. ఎరా, తెగులు వచ్చిన కోట్లు అలా అయిపోయావే. అటు చూడండి రా, ఆడు అక్కడే జీరో అనుకున్నావు కాదు, ఆడు హీరోయా. మా కాలేజ్ లో రెండు గ్రూప్ లు కొట్టుకున్నాయి సార్, అందరూ ఒకరి మీద ఒకరు రాళ్ళు ఇసురుకున్నారు, అందులో ఒక రాయి వచ్చి మా వాడి కాయకి తగిలేసింది సార్. కాయ? ఏం కాయరా, తలకాయ? కాదు, గుండకాయ. పాపం పిల్లాడు అల్లాడిపోతున్నాడు సార్, వదిలేడు పిల్లర్లా ఉన్నాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రమాదం అని తెలీదా? మీరు అడుగుతారని తెలిసే ముందే తీసుకొచ్చాం సార్. నేను అడిగింది మెడికల్ హెల్మెట్ కాదురా, తలకాయకి పెట్టుకునేది. ఇది లోపల పెట్టి. అరే మీకు సెన్స్ లేదు, కనీసం లైసెన్స్ అయినా ఉందా? రే, నీ తీసి సారి చూపించు. ఏంట్రా అదే లైసెన్స్? డ్రైవింగ్ నువ్వు చేస్తున్నావు, లైసెన్స్ ఆడు చూపించడం ఏంట్రా? అబ్బా సార్, డ్రైవింగ్ నాకు వచ్చు కాబట్టి లైసెన్స్ తీసుకోలేదు సార్, ఆడికి రాదు సార్, అందుకే తీసుకున్నాడు. అయినా ఏంటి సార్ మాకు న్యూస్? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నారా. రే, నీకు డ్రైవింగ్ బాగానే వచ్చు కదా,
ఏది ఒక 8 చూపించరా 8 అదేరా ఆర్టీఓ ఆఫీస్ లోని టెస్టింగ్ కోసం ఇస్తారు కదా ఆ 8 ఓ అదా 18 ఏమంటారా పెద్ద 8 ఏమంటారా చెప్పండి ఎరా ఆఫరా ఆఫరా సార్ ఆఫరా మామూలు 8 ఏంటి సార్ అంతేనా అరే బాబు రెడీయా అయితే మీరు ఎక్కడ ఉండే చూడండి 8 వేస్తాం అక్కడ వేయండి పండిరా రే నువ్వు ఎలాగేస్తావు చూడండి వేయండి రా అది స్టార్ట్ చేయరా చూడండి మీరు పద 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 ఆగండి రా ఆగండి రా